వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా అడావుడి చేస్తున్న ఎన్నిక, రాష్ట్రం మొత్తం చర్చనీయాంశమైన ఎన్నిక, అదేవిధంగా ఈ యొక్క ఎన్నిక గ్రాడ్యుయేట్స్కి సంబంధించింది. కాబట్టి ఈ యొక్క ఎన్నిక ఎవరివైపు ఉంది, అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఓవైపు తీర్మాన్ మల్ల నిలబడ్డాడు, మరోవైపు ప్రేమేందర్ నిలబడ్డాడు, మరోవైపు రాకేష్ రెడ్డి, వీళ్ళు ఏదైతే ప్రధాన పార్టీల వైపు వీళ్ళు నిలబడ్డారో, అదేవిధంగా ఇండిపెండెంట్గా అటు బక్క జడ్సన్, అదేవిధంగా అశోక్ సార్, వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో అసలు ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, గ్రాడ్యుయేట్స్ అందరూ ఎటువైపు ఉన్నారు, ఇవన్నీ కూడా చూద్దాం. అసలు ప్రభుత్వం ఈ గ్రాడ్యుయేట్లకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అనేది కూడా కొంతమంది యువకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం పేరు? నా పేరు గౌస్ అండి. గౌస్, ఎక్కడ, ఏ ఏరియా మీది? నా సూర్యాపేట. సూర్యాపేట లోకల్? లోకల్. ఏం చేస్తుంటారు? నేను గ్రూప్ టూకి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ వన్ పోయినసారి పేపర్ లీక్ అవ్వడంతో రద్దయింది, మళ్ళీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ టూ పోస్ట్ పోన్ల మేము పోస్ట్ పోన్లు అవుతున్నాయి, మళ్ళీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతుంది. సరే, ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ విషయానికి వస్తే, ఓకే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీకు గ్రూప్లకు సంబంధించి ఏదైతే ఈ యొక్క గ్రూప్ వన్ కావచ్చు, గ్రూప్ టూ కావచ్చు, ఇవన్నీ కూడా పోస్టులు పెంచుతామని చెప్పారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, పెంచారా, ఎట్లా అవుతుంది? ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగుల పేరు చెప్పుకొని రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఎటువంటి పోస్టులను పెంచకుండా గ్రూప్ టూలో 783 పోస్టులతో, గ్రూప్ త్రీలో 1368 పోస్టులతో మేము ఎగ్జామ్ నిర్వహించబోతున్నామని చెప్పి ఆగస్టులో గ్రూప్ టూ, నవంబర్లో గ్రూప్ త్రీని పెడుతున్నామని చెప్పి ప్రకటించడంతో మొత్తం నిరుద్యోగ వ్యవస్థ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేసింది. ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనే కాదన్న, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి ఏ ఒక్క నిరుద్యోగికి న్యాయం జరగలేదు. ఎందుకు న్యాయం జరగలేదు, ఎట్లా చెప్తున్నావు న్యాయం జరగలేదని అని మీరు అడుగుతారు. దానికి నా యొక్క సమాధానం ఏంటంటే, మీరు ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు, రిలీజ్ చేశారా? మీరు ఏం చేస్తున్నారంటే, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలను మీ పేరు చెప్పుకొని మీ కాంగ్రెస్ పార్టీ పేరు మీద మాత్రం వేయడం జరుగుతుంది. కానీ కొత్తగా మీరు ఇందులో ఉద్యోగాల సృష్టి అనేది జరగలేదు. ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్లో ఏం చెప్తాడు, మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసినాం, టీఎస్పీఎస్సీ చైర్మన్ ద్వారా రిలీజ్ చేసినాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చేసుకోవాల్సిందే కదా, చేసుకున్నావు. అసలు పాయింట్ ఏంటంటే, క్రాస్ చెక్ ఎవరు చేయాలంటే ఆయన క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులకు తెలవనటువంటి, అంటే ఈ తెలంగాణ సమాజానికి తెలవనటువంటి, ఏ ఒక్క నిరుద్యోగికి తెలవనటువంటి ఒక పదం జాబ్ క్యాలెండర్ అనేది ఆయన ఎప్పుడు రిలీజ్ చేసిండు? పొద్దుగాల రిలీజ్ చేసిండా, పొద్దుగుకినాక రిలీజ్ చేసిండా, ఎవరికి తెలో? అది కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసిండంట. మరి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో చేసుకుర్రో, చేసుకుని బీరోలో పెట్టుకుర్రో, వందలో. ఇది నేనంటున్నటువంటి, నిరుద్యోగులు అనేటోళ్లకు అసలు జాబ్ క్యాలెండర్ అనే ఊసే లేదు. దాని మీద ఏ ఒక్క రివ్యూ కమిటీని ఏర్పాటు చెయ్యలేదు. కాబట్టి అసత్య ప్రచారాలు, అసంబద్ధ వ్యాఖ్యానాలు, కాబట్టి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించడం. మీరేమో అసలు జాబ్ క్యాలెండర్ లేనే లేదని అంటున్నారు. అసలు ఆయన మొదటి క్యాబినెట్లే నేను ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పైన కావచ్చు, గ్రూప్ వన్ గ్రూప్ టూ పైన కావచ్చు నేను చర్చిస్తానని అధికారంలోకి రామునుకు మాటిచ్చింది, గుర్తుందా? అందుకే అండి, ఇప్పుడు మేమందరం ఆనాడు టీఆర్ఎస్ పార్టీని కంకణం కట్టుకుని ఊరు ఊరు వాడ వాడ తిరిగి కాళ్ళు మొక్కి టీఆర్ఎస్ పార్టీని పడగొట్టింది. ఎందుకంటే ఇగనన్న నిరుద్యోగిని కాస్త ఉద్యోగిని అవుతానేమోనని చెప్పి మేమందరం కలిసికట్టుగా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ కోసం పనిచేయడం జరిగింది. కానీ పని చేసిన తర్వాత జరిగింది ఏంది, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రాలేదు, డిఎస్సీ పోస్టులు పెంచలేదు, మెగా డిఎస్సీ అని దగా డిఎస్సీని చేయడం జరిగింది, గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఒక్క పోస్టులను కూడా పెంచలేదు. ఇంకోటి ఏంటంటే, ఇందులో కొత్త రకం, అంటే దోపిడీ ఎన్నో రకాలుగా చేయొచ్చు కదా, వీళ్ళు ఇంకో కొత్త దోపిడీ. కొత్త దోపిడీ ఏంది, ఆల్రెడీ 9210 గురుకుల ఉద్యోగాలలో దాదాపు 1/3 అనగా 33% 3000 ఉద్యోగాలు
రీలింక్విష్మెంట్ అనేటటువంటి ఆప్షన్ ను పెట్టకుండా 3000 ఉద్యోగాలను బచాయించుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాని మీద అశోక్ సార్ మళ్ళీ వాటిపై అవి బచాయించుకొని మళ్ళీ నోటిఫికేషన్, మళ్ళీ నోటిఫికేషన్ వేయాలి. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వేయాలి? సంవత్సరం తర్వాత వేయాలి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి? 2 సంవత్సరాలకు పెట్టాలి. రిజల్ట్ ఎప్పుడు వేయాలి? ఇంకో 2 సంవత్సరాలకు వేయాలి. అంటే మొత్తం ఒక పంచవర్ష ప్రణాళిక లాగా, ఒక 5 ఏళ్ళు అంటే సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి ఎంత? దాదాపు 2 లక్షలు. అంటే 5 ఏళ్ళకి ఎంత? 10 లక్షలు. ఈ 10 లక్షల రూపాయలను నీ యొక్క ఇన్కమ్ సర్క్యులేట్ చేసుకోవడానికి మాత్రమే ఉన్నటువంటి ఉద్యోగాలు నింపురా నాయన. 10 ఏళ్ళు అవుతుంది ఉద్యోగాలు లేక, అంటే మళ్ళీ వేస్తా, తిరిగి వేస్తా. అసలే ఫస్ట్ పెళ్లి కావాలంటే సెకండ్ పెళ్లి కోసం ఎదురు చూసినట్టు అవుతుంది పరిస్థితి. అంతేనా ఉంది పరిస్థితి ఇప్పుడు? అదే విధంగా ఈ ఫీజుల విషయంలో కూడా కొంచెం అసలు వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమన్నా మేము ఫీజులు తీసుకోము, ఒక్కసారి అప్లై చేసుకుంటే అన్నిటికీ అప్లై అవుతుంది అన్నారు. మీరే అన్నారు కదా, ఆ క్లిప్పులు మా దగ్గర ఉన్నాయి కదా. ఏ విధంగా మీరు 1000 రూపాయలు పెట్టారు ఫీజు? ఏ విధంగా మీరు 1000 రూపాయలు పెట్టారు ఫీజు? పేపర్కి 1000 రూపాయలు, పేపర్కి 1000 రూపాయలు. గత ప్రభుత్వం పెట్టింది, గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇది, గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇది, గత ప్రభుత్వం కంటే ఎక్కువ. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఎట్లుంటది అంటే వ్యవస్థల, ఇప్పుడు హాస్పిటల్ పోతే అన్ని కలిపి ఒకటే చెక్ చేస్తే ఏమైతే తక్కువ అవుతుంది, డబ్బులు తక్కువ అవుతాయి, పేషెంట్ కి బెనిఫిట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే, కన్నుకొకడు, కాళ్ళకొకడు, ఇట్లా లివర్కి ఒకడు, హార్ట్కి ఒకడు, కార్డియాలజీ ఒకటి, ఇట్లా చేస్తారు కదా. వీళ్ళు కూడా ఏం చేశారంటే, తెలుగు పేపర్కి ఒకటి, ఇంగ్లీష్ పేపర్కి ఒకటి, హిందీ పేపర్కి ఒకటి, అంటే విభజించి డబ్బులు గుంజుకోవాలి. ఈ యొక్క కొత్త పద్ధతికి పునాది వేసినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కలగలిపి రేపు తీర్మార్మల్లన్నను ఓడిస్తున్నాం మేము అందరం కలిసి. బరాబర్ తీర్మార్మల్లన్నను ఓడించే ఖచ్చితంగా 4 నెలల్లోనే నిరుద్యోగులు తిరగబడ్డరు. నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చడమే కాదు, కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. విషయానికి మళ్ళొద్దాం. నేను ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, ఏంది నిరుద్యోగిని అని అన్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన 2 లక్షల మందిలో మీరు లేరా? 2 లక్షల మందిలో నేను అంటే ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు సంపాదించే అంత టాలెంట్ మీ దగ్గర లేకుండా పోయింది. 2 లక్షల ఉద్యోగాలు కాదు, 30,000 ఉద్యోగాలని నేను ఆల్రెడీ ఫిల్ చేసిన అంటారు. 30,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు మేము ఫుల్ఫిల్ చేసినామా? ఆ 2 లక్షల ఉద్యోగాలలో 30,000 ఉద్యోగాలు వీళ్ళు వచ్చిన 3 నెలల్లో ఫిల్అప్ చేశారంట అని అంటారు. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అందులో అంటే 30,000 ఆల్రెడీ ఫిల్ చేసారంట. ఎట్లా ఫిల్ చేసిర్రు? పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాటికి వీళ్ళు ఓన్లీ నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎగ్జామ్ పెట్టలే, ఎక్కడ కూడా ఎగ్జామ్ పెట్టలేదు. 30,000 పూర్తి చేసినామంటారు, కానీ వాస్తవానికి ఎన్ని పూర్తి చేసిర్రు? 60 పూర్తి చేసారు. 60 కూడా పూర్తి చేయలే, అంటే గ్రూప్ 1 లో 60 పోస్టులు పెంచారు. ఆ 60 పోస్టులకు ప్రిలిమ్సే కాల, అప్పుడే పూర్తి చేసినట్లయితే ఒక ప్రాసెస్ పూర్తి చేసినట్టు, ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోవాలి, మెయిన్స్ అయిపోవాలి, ఇంటర్వ్యూ అయిపోవాలి, ఇదంతా అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రక్రియ పూర్తయినట్టు. ఒక 60 పోస్టుల కోసమే ప్రభుత్వాన్ని మార్చినట్టు అయిపోయింది. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నిరుద్యోగులు అంతా తిరగబడేటటువంటి పరిస్థితి 3 నెలల్లోనే ఏర్పాటైంది. అంటే ఇప్పుడు ఆ 30,000 ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇచ్చింది? 30,000 ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఎవరికో పుట్టినటువంటి పిల్లల్ని మేము వచ్చి పెంచుకొని మా తల్లిదండ్రులు మేమే తల్లిదండ్రులం అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవి వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. వీళ్లకు ఆ ఉద్యోగాలకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు. అదే విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం ఎట్లా చూస్తారు ఇప్పుడు? ఎట్లుంటది అంటే ప్రభుత్వాలకు సంబంధించి డబ్బులు వచ్చేయేమో మంత్రులు పెట్టుకుంటారు, ఎందుకంటే దాంట్లో కమిషన్లు వస్తాయి, వాటాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కాబట్టి దానికి వాళ్ళు మంత్రుల్ని పెట్టుకుంటారు. కానీ ఇది డబ్బులు ఎక్స్పెండ్ చేయాలి. విద్యాశాఖ మంత్రిని పెట్టుకుంటే విద్య ద్వారా డబ్బులు వస్తాయా? విద్య ద్వారా డబ్బులు రావు, మనం చెల్లించాలి. మనం చెల్లించాలి కాబట్టి విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా అనేక రకాల డిపార్ట్మెంట్లు ఆయన చేతుల్లో పెట్టుకుని కొన్ని రంగాలకు మాత్రమే, కొన్ని మంత్రిత్వ శాఖలను మాత్రమే కేటాయించి వాళ్ళు పరిపాలన చేయడం జరుగుతుంది. ఓకే, వద్దాం ఇక. ఏది ప్రజా గొంతుక చొక్కా పాయింట్ తోటి రాజకీయాలు చేసే వ్యక్తి, అదేవిధంగా మీ నిరుద్యోగుల్ని పొద్దున్న లేస్తే టీవీల ముందు నిలబెట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేయమన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడుతుంది కాంగ్రెస్ నుంచి, ఆయనకు మీ నిరుద్యోగులు ఎంత మెజారిటీ అవుతుంది? మెజారిటీనా? అరే మీ మీ తరపున ఉన్నాడు కదా. ఒకవేళ డిక్షనరీలో కనుక తొలగించాల్సిన పదం ఏంటంటే మెజారిటీనా? ఎందుకు వానికి అసలు వానికి డిపాజిట్ వస్తుందో రాదో అంటే మెజారిటీ అని. అరే మీ మీ గొంతుక కదా. ఎవరి గొంతుక? ఏది నేను ప్రజా గొంతుకని అని చెప్పుకొని ఆ రోజు టీవీల ముందు ఏదైతే లక్షల రూపాయలు సంపాదించు ఆ రోజు టీవీల ముందు నిలబెట్టి ఒక్కొక్క విద్యార్థి ఏడుస్తుంటే మీరు భయపడకండి అని భుజం తట్టి
మిమ్మల్ని ప్రజల్లోకి పంపించింది ఆయన. ఈ రోజు ఆయనకే మీరు ఓటు వేయనంటున్నది? ఆయనకు మేము ఎందుకు ఓటు వేయాలంటున్నాం అంటే, ఇది వరకు ఉన్నది టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి? ఇప్పుడు డిసెంబర్ లో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న ఎన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడిండు, అదొక్కటే పారామీటర్, సింగిల్ పారామీటర్. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ హియర్. అంటే పాయింట్ ఏంటంటే, ఇదివరకేమో ఒక నిమిషం ఎగ్జామ్ కి లేట్ పోతే ఏ ఇంత ఘోరం అనాయ్, ఒక నిమిషం లేట్ అవుతుంది వాయ్, బస్సులు లేట్ అవుతాయి వాయ్ అని అంటే. అదే మొన్న మార్చి లో జరిగినటువంటి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎందుకు లేట్ పోవాలి, ఎందుకు లేదు, పొద్దుగాల పోవచ్చు కదా అంటాడు. అంటే ఒక్క వ్యక్తి రెండు రకాల నాలుకలు, ఒక వ్యక్తి రెండు రకాల సిద్ధాంతాలు. ఇది రాష్ట్రంలో అత్యంత దుర్మార్గం, అత్యంత దుర్మార్గం. ఆయన మా గొంతుకు ఎట్లయితాడు, ఏ విధంగా గొంతుకు అవుతాడు అంటే ఆయన చెప్పుకుంటాడు కదా. చెప్పుకోవడం వేరు, రియాలిటీ వేరు. చెప్పుకోవడం ఇప్పుడు రియాలిటీ లేదు కదా. ఎందుకు లేదు అంటే, రెండు సార్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేసిండు, రెండు సార్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేసిండు. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటే ముందు 6 నెలలు మాత్రమే నీకు నిరుద్యోగులు గుర్తొస్తారా? దిస్ ఈస్ మై స్ట్రేట్ క్వశ్చన్ టు యూ. అరే నువ్వేమో ఇలా అంటున్నావు, అలానే 317 జీవో కావచ్చు, ఇటు 46 జీవో అలానే మీరు రద్దు చేసినావు అంటున్నా. రద్దు చేసిరా, రద్దు చేస్తే మరి ఆ పిల్లలు ఎందుకు తిరుగుతారు ఊర్లేమ్మంటే. అంటే మరి మల్లన్న స్టేట్మెంట్ మీరు చదివి ఉండకపోవచ్చు, ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, 46 జీవో అనేది మేము ఆల్రెడీ రద్దు చేసినాం అని చెప్తున్నాడు. అవునా, చూపెట్టమండ్రి. సార్ ఏమంటున్నారు, ఇప్పటికి కూడా అధికారం కోసం అశోక్ సార్ ఎమ్మెల్సీకి పోటీ చేయట్లేదు. ఎందుకు పోటీ ఇప్పుడు, ఇప్పటికి కూడా ఈ రోజు ఉదయం కూడా చెప్పడం జరిగింది, మీరు మెగా డిఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచురి, GO 46 రద్దు చేసి ఎవరికైతే నష్టపోయినటువంటి అభ్యర్థులకు మీరు ఉద్యోగాలు ఇవ్వరి, ఈ అన్ని కనుక చేస్తే నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి గవర్నమెంట్కు సూటిగా ప్రశ్నిస్తుండు. మీకు దమ్మున్నదా? మీకు చేసే అంత దమ్మున్నదా? ఈ చేసే అంత చాతనే కాదా మీకు? మీరు ఫస్ట్ 1 మంత్లోనే GO 46 ఎత్తేస్తా అన్నారు. ఎత్తేసిర్రా, ఎత్తేలే కదా, 5 నెలలు అయింది, పిల్లలు ఏం చేస్తుర్రు? మీరు మమ్మల్ని ఎత్తేలే కదా, నేను మిమ్మల్ని ఎత్తేస్తున్నామని చెప్పి GO 46 వాళ్ళు అశోక్ సార్ ఎమ్మటి అడుగు అడుగున నీరాజనం పడుతూ అశోక్ సార్ ఎమ్మటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది తీర్మార్ మల్లన్నకు సంబంధించి ఓటమిగా భావించడం జరుగుతుంది. అంటే మీరు తీర్మార్ మల్లన్నని వ్యతిరేకిస్తున్నారు, ఓకే, అధికారంలో ఉన్నారు వాళ్ళు, అధికారంలో ఉన్నారు, ఎంతవరకు సక్సెస్ కాగలుగుతారు మీరు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ పెద్ద పెద్దోళ్ళు అధికారంలో ఉన్నారన్న, పెద్ద పెద్దోళ్ళు తీర్మార్ మల్లన్న ఎంత పెద్ద పెద్దోళ్ళు. ఆనాడు యూపీలో రాయ్బరేలీ నుంచి లోక్సభకు పోటీ చేసినటువంటి ఇందిరాగాంధీని ఓడించింది, సంజయ్ గాంధీని ఓడించింది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా విరుద్ధమైనటువంటి నిర్ణయాలు నీకు పదవి లేకుండా చేస్తాయనేది దాని యొక్క దానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఆనాడు 1975 నేషనల్ ఎమర్జెన్సీ పెట్టి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాసేటటువంటి ప్రయత్నం జరిగినప్పుడు నిన్ను లేకుండా చేసి నీ యొక్క ప్రధానమంత్రి పదవిని తీసేసి మొట్టమొదటిసారిగా భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం 1977 జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ కూడా పనికిరావు. మన మల్లన్న ఏం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా? తీసుకునేటి అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చెప్పండి. కొన్ని అంటే, ఇప్పుడు నువ్వు అంగిలాగు సిద్ధాంతాన్ని నమ్మినా అన్నావు, అంగిలాగు సిద్ధాంతాన్ని, చాయ్ పైసలు ఇవ్వమని చెప్పి చెప్పినావు. 2015లో అతను షేరింగ్ పెట్రోల్ తో తన జీవిత ప్రస్థానం మొదలు పెట్టినటువంటి తీన్మార్ మల్లన్నకు 8 కార్లు ఎట్లు వచ్చినాయి, ల్యాండ్ క్రూజర్ కార్ ఎట్లు వచ్చింది, అతను పర్సనల్ గా తిరిగేటటువంటి XV కి సంబంధించినటువంటి కార్ ఎట్లు వచ్చింది అని, 3 ఫామ్ హౌస్లు ఎట్లు వచ్చినాయి. ఆయన 39 లక్షలు అప్పుల్లో ఉన్నాడు అంట ఆయన చెప్తున్నాడు. ఆయన అబ్బెట్బెట్లో కావచ్చు, ఇవన్నీ ఉన్నాడు. చెప్పుకోవడం వేరు, నిజం వేరు. చెప్పుకోవడం ఏముంది, నేను కూడా చెప్తా ప్రధానమంత్రి అయితే ఆయన అయితేనా పొద్దుగాలకి చెప్పుకున్నా. అంటే నీకు ఇండిపెండెంట్ అభ్యర్థి ఇష్టం కాబట్టి మల్లన్న మీద ఏమైనా అబద్ధాలు వేసే ప్రయత్నం చేస్తా? లేదు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అది నిజాలు. నేను ఒక్కడిని వేస్తే అది అబద్ధం కావచ్చు. ఈనాడు సోషల్ మీడియా కూడా కూస్తుంది, ఏడ చూసినా తీన్మార్ మల్లన్న. నువ్వు ప్రజా సంఘాలు అంటావా, లేకుంటే ప్రజాస్వామ్యవాదులు అంటావా, లేకుంటే మేధావులు అంటావా, లేకుంటే వేరే పార్టీలు, పార్టీలు అంటే పార్టీలాగా మాట్లాడతాయి కాబట్టి వాళ్ళది వదిలేయాలి, వాళ్ళది వదిలే. మరి వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తారు? నిజంగా వ్యతిరేకిస్తారు, 1000% వ్యతిరేకిస్తారు. మీరు ఓపెన్ చేయరు, ఓపెన్ చేసిన తర్వాత చూసిన తర్వాత మాట్లాడరు. 1000% వ్యతిరేకిస్తారు, పెద్ద పెద్ద గాయకులు వ్యతిరేకిస్తారు. పక్కనున్న సుదర్శన్ కూడా ఈ 46 జీవో వాళ్ళని తిట్టినట్టున్నాడు.
సుదర్శన్ అనేటోడు ఒక జోకర్ నా దృష్టిలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే సుదర్శన్ అనేటోడు ఒక జోకర్. ఎందుకు జోకర్ అంటే పాపం 2 నిమిషాలు అనర్గళంగా మాట్లాడడం రాదు, పాపం పేపర్ చక్కగా స్ట్రైట్ గా చదవడం రాదు. ఆనాడు G46 బాధితులు పోయినప్పుడు G46 బాధితుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు. బాధ్యత వహించి క్షమాపణ చెప్పాడు, బాధ్యత వహించి మొన్న అన్వర్ లైవ్ కి పిలిచినప్పుడు క్షమాపణ చెప్పడం జరిగింది. ఇప్పుడు క్షమాపణ ఎప్పుడు చెప్పాలి, ఎవరు చెప్పాలి, ఎక్కడ చెప్పాలా? బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎన్నో నేను టీవీ ఛానల్లో కూర్చుంటాను మాట్లాడతానంటే కుదరదు, కుదరదు. అంటే నువ్వు, నీకు గ్రామీణ ప్రాంత ప్రజలంటే, గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంటే అంత చులకననా? అంటే నువ్వు ఆనాడు మేడ్చల్ మల్కాజ్గిరిలో టికెట్ వస్తుందేమో, ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఓటింగ్ పోలరైజేషన్ జరుగుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంత మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా తీర్మానం వల్లన్న. కాబట్టి ఇవాళ ఏం జరిగింది, అందరు కలిసికట్టుగా తీన్మార్ మల్లన్న మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంది. మాటలతో దాడి చేస్తున్నాం, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఏదైతే ఏదైతే అది మాధ్యమం ఏదైతే మనం మార్గం, మన యొక్క మార్గం ఏంటి, మాధ్యమం ఏదైనా మన లక్ష్యం నెరవేరాలి. మన లక్ష్యం ఏంటిది, తీన్మార్ మల్లన్న ఓడిపోవాలి ఖచ్చితంగా. ఎందుకు ఓడిపోవాలి తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి గనక ఈ చట్టసభలలో గనక అడుగు పెడితే ఖచ్చితంగా ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యపు పునాదులు కూనరిల్లుతాయి. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను వ్యతిరేకించాల్సింది. ఎందుకు? ఎందుకంటే 10 ఏళ్లలో లక్షల రూపాయలు సంపాదించండి, ఎట్లా సంపాదించండు? కోటాను కోట్లు సంపాదించండి, ఎట్లా సంపాదించండు? 1.5 కోట్లు ప్రభుత్వానికి రాసిస్తున్నాను, ఏయి నీ కాగితాలి, నువ్వు ఇచ్చినవా? ఆధారాలు ఏంది? 1.5 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత మరి 1.5 కోట్లు ఇచ్చినావు కదా, కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి నీ ఇల్లు ఎందుకు ఇవ్వాలి? 2 కోట్ల విలువ చేసేటటువంటి నీ ల్యాండ్ క్రూజర్ ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ ఎట్లా వచ్చినాయి నీకు? పేదోడు సంపాదించుకుంటే మీకు ఏమన్నా ప్రాబ్లం? పేదోడు ఖచ్చితంగా సంపాదించాలి, కష్టం చేసి సంపాదించు. కష్టం దందాలు చేసి సంపాదించు, అంతేనా? దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు. మీరు తీన్మార్ మల్లన్నను, మీరు తీన్మార్ మల్లన్న యొక్క ఛానల్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ వరుసగా 3 రోజులు మీ గురించి రాస్తాం. 4వ రోజు వాడితే ఎందుకు రాదు? 3వ రోజు నైట్ లోపాయకార ఒప్పందం కుదురుతుంది మీకు. ఆయనకు పొద్దుగాల పేపర్లు వచ్చినా కానీ అది స్లైడ్ మార్చి వేరే పేపర్ని చదవడం జరుగుతుంది. ఆ విధంగా కోట్ల రూపాయలు సంపాదించి అనేక రాజకీయ నాయకుల యొక్క దానికి సంబంధించినటువంటి బ్లాక్మెయిల్ చేసేటటువంటి ఒక నూతన వ్యవస్థకు పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. కాబట్టి ఇవాళ కనుక మనం చట్టసభల్లోకి పంపితే ఖచ్చితంగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. మల్లన్న ఓకే, ఇక మల్లన్న ఒక అయితే బల్మూర్ వెంకట్ అసలు నిరుద్యోగుల పట్ల ఉన్నదే నేను, అసలు నిరుద్యోగుల సమస్యలు తీరుస్తా. ఏదైతే ప్రజావాణి నిర్వహిస్తున్నారో వాళ్ళు అక్కడనైతే ఇంకా ఎమ్మెల్సీ కాలే ఇంకా. అప్పుడు నేను నిరుద్యోగులకి సీఎంకు వారధిగా పనిచేస్తా. వీళ్ళు 317 జీవో కావచ్చు, 46 జీవో కావచ్చు, ఇవన్నీ అంశాలు మొత్తం పరిష్కారమయ్యేంత వరకు నేను కొట్లాడుతా అన్న వ్యక్తి. అదేవిధంగా ఓయి వేదిక కూడా, నిరుద్యోగ వేదిక కూడా పెట్టిండు. అదేవిధంగా దీక్ష చేస్తున్నప్పుడు కూడా విరమించడం జరిగింది కొన్ని మాటలు చెప్పి. ఈరోజు ఎట్లా చూస్తారు ఈ యొక్క పరిణామాలు మొత్తం ఇట్లా చేసిన ఎడల ఆయన మీకు మంచి చేస్తున్నా అనుకోవచ్చా? బల్మూర్ వెంకట్ మిమ్మల్ని ఏమన్నా డీలే పరిచిండా? 1000% చదివేసి 1000% బల్మూరు వెంకట అనేటటువంటి వ్యక్తి మా నిరుద్యోగ జాతిని మోసం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బల్మూరు వెంకట. చదువుకున్నాడు కదా, చదువుకున్నాడే మోసం చేస్తాడు ఎప్పుడైనా, అంతేనా? చదువుకున్నాడే మోసం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మోసం ఉండదు, పట్టణ ప్రాంతాల్లో మోసం. గూఢాధ్యాయ కూడా ఒక పాటలో రాయడం జరుగుతుంది, అదే అంశం అర్థమైందా? కాబట్టి పట్టణ ప్రాంతాల్లో మోసం చేస్తేనే బతకగలుగుతాం, ఇక్కడ కనీస అవసరాలు ఎక్కువ. అంటే ఇప్పుడు బల్మూరు వెంకట మిమ్మల్ని మోసం చేస్తారు? 1000% మోసం చేస్తారు. ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచిస్తాడు, పెంచిచ్చిండ, పెంచాలి. ఆమన్న నిరాహార దీక్ష చేస్తేనే టెట్ కండక్ట్ చేస్తారా? సోయి ఉండొద్దా, ఎవరికైనా టెట్ కండక్ట్ చేస్తామని చెప్పి దశాబ్దాల డికేట్స్ నుంచి వస్తున్నటువంటి ఆచారం. మరి ఎందుకు మరి మీరు టెట్ కండక్ట్ చేయరు? సరే గదంతా కాదు, G46 అభ్యర్థులకు మీరు న్యాయం ఎందుకు చెయ్యట్లేదు? G46 అభ్యర్థులు మీకు చేసినటువంటి నష్టం ఏంది? ఊరు తిరగడం నష్టం చేసిరా? మీ తరఫున ప్రచారం చేయడం నష్టం చేసిరా? మీకోసం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం నష్టం చేసిరా? మిమ్మల్ని అధికారంలోకి తేవడం నష్టం చేసిరా? నీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం నష్టం చేసిరా? ఏం నష్టం చేసినాం మీకు? మీకోసం మేము కష్టపడ్డాం. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ని గులగొట్టాలి. పాయింట్ ఏంటంటే, ఆనాడు డిసిషన్, ఆనాటికి సంబంధించి పరిస్థితులు
నెహ్రూ ఒక మాట అంటాడు ఏంటంటే, ఏ దేశ రాజ్యాంగమైనా ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాయబడుతుంది. కాబట్టి ఆ రాజ్యాంగం ఈనాటికి చెల్లుతుందా? చెల్లదు. మార్చుకోవాలా, సందర్భం మారుతుంటే పరిస్థితికి తగ్గట్టు దాన్ని అప్గ్రేడ్ చేయాలి, అప్డేట్ చేయాలి. కాబట్టి ఇతను ఆ విధంగా అనేక మందిని మ్యానిపులేట్ చేసి ఏమాత్రం నిరుద్యోగులకు న్యాయం చేయలేనటువంటి వ్యక్తి బలమూరి వెంకటన్న. ఖచ్చితంగా నిన్నేళ్ళు కూడా పిలిచి మళ్ళీ కూడా 46 జీవోలకి న్యాయం చేస్తా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అన్న, నువ్వు నా ఇంటికాడికి వచ్చినావు అన్న, ఆకలి అవుతుంది అన్న, వండి పెడతా కూర్చో అన్న, గంట కూర్చున్నావు, 2 గంటలు కూర్చున్నావు, 3 గంటలు కూర్చున్నా, ఆకలి చచ్చిపోతుంది. ఆకలి తీరలే, ఆకలి చచ్చిపోయింది. తేడా ఉంది ఆకలి తీరడానికి, ఆకలి చచ్చిపోవడానికి తేడా ఉంది. గీ ఒక పాయింట్, లాస్ట్ పాయింట్, ఏదైతే ధర్నా చౌక్ సంబంధించి గత ప్రభుత్వము ఆడ ధర్నాలు చేయించుకోకపోతే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ధర్నా చౌక్లో ఇది చేసుకోవచ్చు, మీరు అది చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడిన నేపథ్యం చూసాం. కానీ అదే ధర్నా చౌక్లో విద్యార్థులు ధర్నా చేసుకుంటారంటే పర్మిషన్ అశోక్ సార్కి ఇవ్వలేదు. అశోక్ సార్కి ఇవ్వలేదు. ధర్నా చౌక్ లో అశోక్ సార్కి పర్మిషన్ మీరు ఎందుకు ఇయ్యరు? మీరు ఎందుకు ఇయ్యరు? మీకోసం ప్రచారం చేయలేదా? మీకోసం కష్టపడలేదా? మీ పార్టీ కోసం కష్టపడలేదా? 5000 కిలోమీటర్ నేను అశోక్ సార్ తిరిగి 5000 కిలోమీటర్ కార్ వేసుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము మీకోసం ప్రచారం చేసినాం. సరే, మీరు ధర్నా చౌక్ లో మీరు పర్మిషన్ ఇవ్వాల, ఇంటికాడ చేసుకుంటే ఎందుకు వచ్చి కూడగొట్టు? వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాట్ ఈస్ ద రీజన్? ఎట్లా చూస్తారు ఇదంతా? మరి ఇదంతా డ్రామా లాగా చూస్తాను, బరాబర్ డ్రామా లాగా చూస్తా. ఆయన ఆయన MBBS చదివితే నేను PG చదివిన, ఆయన వేరే కాడ చదివితే నేను ఉస్మానియా యూనివర్సిటీలో PG చదివిన. నల్గొండ బిడ్డను, నర నరాన ఉద్యమం ఉంటుంది ఖచ్చితంగా. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా తెలుసు. ఆయన కంటే ఒక అంశం మాకు ఎక్కువనే తెలుసు, బలమూరు వెంకట. ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మేము గ్రౌండ్ రియాలిటీ, మేము ఈ వ్యవస్థలో ఉంటున్నాం. మేము వ్యవస్థలో ఉంటున్నాం, వాళ్ళు ఉండట్లేదు. ఇప్పుడు IAS ఆఫీసర్కి తెలియదు పట్టా ఎట్లా రిజిస్టర్ చేయాలో, VRO తెలుసు. VRO వచ్చిన పని IAS ఆఫీసర్కి రా. వాస్తవం ఇది, వాస్తవికత ఇది. ఎందుకు TSPSC పేపర్ లీక్ అయింది? IAS ఆఫీసర్లు సబ్జెక్ట్ వదిలేసి 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ ముందే సబ్జెక్ట్ వదిలేసిన నువ్వు ఎట్లా పేపర్ తయారు చేపిస్తున్నావు? పేపర్ తయారు చేపించినప్పుడు ఇప్పుడు 150 క్వశ్చన్ల 30 క్వశ్చన్లు ర్యాంక్ వస్తాయి, ఇక నువ్వెందుకు పేపర్ తయారు చేసేది? ఫైనల్గా మొత్తానికి అయితే తీర్మానం ఓడిస్తాం, 1000% ఓడిస్తున్నాం. అంతేనా? 1000% ఓడిస్తున్నాం. ఎందుకు ఓడిస్తున్నాం? ఎందుకు ఓడిస్తున్నాం అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలే మా అశోక్ సార్ గెలుపుకు కారణమైతే. అశోక్ సార్ గెలుస్తాడా? ఎస్, 100% గెలుస్తాడు. అశోక్ సార్ దగ్గర డబ్బులు లేవు, జనబలం ఉంది, నిరుద్యోగ బలం ఉంది, నిరుద్యోగ గొంతుక అశోక్ సార్. ఇందాక అన్నారు కదా నిరుద్యోగ గొంతుక అని, తప్పది తప్పది. నిరుద్యోగ గొంతుక ఎవరు? మాకోసం కొట్లాడేమల్లన్న, మాకోసం కొట్లాడేటోడు నిరుద్యోగ నిరుద్యోగ గొంతుక. తీన్మార్ మల్లన్న యాడనన్న నిరుద్యోగుల కోసం ధర్నా చేసినట్టు మీకాడ యాజ్ అ మీడియా మీకాడ ఒక పిక్ ఉంటే నాకు చూపెట్టండి, ఒకసారి చూసి నైట్ పూట నిద్రపోతాం. లేదు, ఎందుకంటే ఆయన ఏనాడు కొట్లాడాల? ఒక డిస్ప్లే పెట్టుకోవాలా, ఒక కంప్యూటర్ పెట్టుకోవాలా, KCR తిట్టాలి, KTR తిట్టాలి, వాళ్ళని తిట్టాలి, వీళ్ళని తిట్టాలి. ఒక మనిషిని తిట్టి కూడా ఫేమస్ కావచ్చు అని చెప్పి నూతన విధానానికి పునాది వేసినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్యేలే ఎంపీలే కబ్జాలు చేస్తున్నారు, నేను ఏమని అంటున్నాడు మల్లన్న కూడా కబ్జాలు చేస్తున్నాడు. మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు భయపెట్టే స్థాయికి ఎదిగారు ఒకనొక సందర్భం. ప్రజలు నమ్మిరు, ప్రజలు నమ్మిరు. ఎందుకంటే లైవ్లకు తీసుకొచ్చి CA తిడతాడు, ఆయన DCP తిడతాడు, DSP తిడతాడు, మంత్రికి ఫోన్ చేస్తాడు అంటే అమ్మా ఇది ఇంత టాలెంటెడా అని చెప్పి ప్రజలు నమ్మారు. టాలెంటెడే డబ్బులు సంపాదించడంలో, తెర వెనక జరిగేటటువంటి అంశాలలో చాలా టాలెంటెడ్. కాబట్టి ఇప్పుడు ఎన్నో రోజులు అబద్ధాన్ని నిజం చేయలేము, ఎన్నో రోజులు అబద్ధాన్ని నిజం చేయలేము. ఏదో ఒక రోజు నిజమైతే తెలుస్తుంది. కొంచెం లేట్ అయింది, ఇప్పుడు తెలిసింది. ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగులంతా ఏకతాటిగా కొట్లాడి తీర్మానములను ఓడించి ఈ ప్రజాస్వామ్య పునాదిని కాపాడడానికి, ఈ రాజ్యాంగం యొక్క రాజకీయ విలువలను కాపాడడానికి డబ్బులు లేకుండా రాజకీయం చేయాలంటే డబ్బులు కాదు, కావాల్సింది ప్రజా మద్దతు కావాలి. చూద్దాం ఎన్ని రోజులు లేదు, 5వ తారీఖున మీ డబ్బులు లేని రాజకీయం ఎంతవరకు సక్సెస్ అవుతాం మిత్రమా, నేను కూడా చూస్తా. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.